హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టాఫ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వర్ల్డ్ ఈరోజు మనం వీడియోలో నారాయణపేట చీరతో డ్రెస్సుల్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఈ చీరలో టెన్ ఇయర్స్ ఒకటి ఎయిట్ ఇయర్స్ ఒకటి డ్రెస్లు అయితే కట్ చేశాను మనకి ఇలా రెండు డ్రెస్లు రావాలి అంటే చీర బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకోకుండా తీసుకోవాలి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కదా ఈ చీరకి అలా తీసుకోవాలి కొంగు దగ్గర కూడా ఎక్కువ క్లాత్ ఏమీ డిజైన్ రాలేదండి ప్లెయిన్గానే వచ్చింది అలా ఉండేలాగా చూసి తీసుకోండి ఇప్పుడు ఇది లైనింగ్ వచ్చేసి మనకు రెండు డ్రెస్లకి ఐదు మీటర్లు పడుతుంది లైనింగ్ కూడాను అంటే పన్నా మనకి తక్కువ ఉంటుంది కదా లైనింగ్ వెడల్పు అందుకని ఐదు మీటర్లు లైనింగ్ తీసుకోవాలి ఇప్పుడు లైనింగ్ లైనింగ్నిది వాష్ చేసి తీసుకున్నానండి తడిపి ఆరేసి తీసుకున్నాను లైనింగ్ ఎప్పుడైనా కూడా అలా తడిపి ఆరేసి తీసుకోవాలి మనం ఇలా లైనింగ్ని డబుల్ ఫోల్డ్ పెట్టుకున్నాను బాడీ పార్ట్ కట్ చేయడం కోసానికి ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు మనము మెజర్మెంట్ ఏదైతే డ్రెస్ ఉందో అది కొలతలు తీసుకుందామండి ఇప్పుడు ఇక్కడి వరకే నడుము దగ్గర వరకు కొలత తీసుకోండి పదమూడు ఇంచులు ఉంది అంటే కచ్చులతో కలిపి మనం పద్నాలుగు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఒకసారి ఫ్రాక్ ఫుల్ లెంత్ కూడా కొలుచుకోండి ఫ్రాక్ ఫుల్ లెంత్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ వచ్చింది ఇలా లాగి పట్టి కొలుచుకోండి మనకి పొడవు ఇప్పుడు ఫార్టీ త్రీ ఇంచెస్ అంటే ఖచ్చులతో కలిపి మనకు ఫార్టీ ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాడీ పార్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ తీసేసుకుంటే మనకు కింద లంగా పార్ట్ థర్టీ ఇంచెస్ వస్తుంది అలా సెట్ చేసి తీసుకోండి పాడి పాటికి మెజర్మెంట్ అలాగే కింద లంగా పాటికి మెజర్మెంట్ చూసుకోండి చూసారు కదా ఇక్కడ మనకు థర్టీ ఇంచెస్ తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనము మళ్ళీ నడుం కొలత తీసుకుందాము ఆది డ్రెస్ ఉంది కదా దాన్ని ఇలా పట్టేసుకొని నడుము దగ్గర పద్నాలుగు ఇంచులు ఉంది ఈ పద్నాలుగు ఇంచులని డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే మనకు ఇరవై ఎనిమిది ఇంచులు అంటే చుట్టు కొలత నడుము మొత్తం కూడా ఇరవై ఎనిమిది ఇంచులు అనమాట దీన్ని నాలుగు భాగాలుగా చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఆది డ్రెస్తోనే నెక్ దగ్గర అలాగే భుజం దగ్గర కొలత తీసేసుకుందాము డైరెక్ట్గా పెట్టేసి తీసుకోవచ్చు మనము క్లాత్ని నాలుగు భాగాలుగా పెట్టి కట్ చేసుకోవచ్చు అదే అలాగే రెండు అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేరువేరుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వేరువేరుగా కట్ చేశానండి ఇప్పుడు స్కేల్తో పైన ఇలా ఎచ్చు తగ్గులు లేకుండా క్లాత్ని సమానంగా లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేద్దాము ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా సేమ్ తీసుకున్నాను నేను ఇప్పుడు మనకు హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది కదా సో పద్నాలుగు ఇంచులకి లైన్ మార్క్ చేసుకోండి ఇలా పద్నాలుగు ఇంచులకి లైన్ మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోండి ఇప్పుడు దీన్నే మనము నాలుగు మడతలుగా వేసేసుకొని తీసుకోవచ్చు ఇలా లైనింగ్లో మనకి పద్నాలుగు ఇంచులకి వచ్చిన తర్వాత కచ్లకి ఒక రెండు ఇంచులకి క్లాత్ సరిపోతే మీరు ఇలా నాలుగు మడతలుగా వేసి కూడా కట్ చేసుకోవచ్చండి దాన్ని నేను సపరేట్గా తీసుకుంటున్నాను ఎలా అయినా కూడా మీరు కట్ చేసుకోవచ్చు ఇలా సపరేట్గా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి తీసుకున్నాను అన్నమాట సో ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని కట్ చేసి తీసుకోండి ఇప్పుడు మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు కూడా వచ్చేస్తాయి ఇప్పుడు హైట్ ఒకసారి కొలుచుకుంటే పద్నాలుగు ఇంచులు ఉంది కదా ఇప్పుడు నడుము కొలత చూసుకోండి నడుము కొలత మనకి ఇరవై ఎనిమిది ఇంచులు కదా ఇరవై ఎనిమిది ఇంచుల్లో నాలుగో భాగం అంటే ఏడించులు అనమాట ఏడించుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోండి అలాగే తొమ్మిది ఇంచుల దగ్గర అంటే కోసం కోసానికి ఇంచులు తీసుకుంటున్నాను ఇప్పుడు చెస్ట్ దగ్గర ఒకసారి కొలిచి తీసుకోండి పదిహేను ఇంచులు ఉంది పదిహేను ఇంచుల్లో నాలుగో భాగం అంటే ఏడున్నర ఇంచులకు వస్తుంది మనకు ఇలా టేప్తో కూడా మనం కొలుచుకోవచ్చు అనమాట మెజర్మెంట్ ఏడున్నరకు వచ్చింది చూసారు కదా ఇప్పుడు ఏడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోండి అలాగే తొమ్మిది ఉన్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టేసుకోండి ఇప్పుడు కింద మనకి ఎగ్జాక్ట్ కొలత పెట్టాం కదా మనం డాట్ పెట్టుకుంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ కావాలి అందుకని ఇంకో వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసేసుకొని తీసుకోండి ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ కలిసేదాకా ఇలా లైన్ డ్రా చేసుకోండి అంటే మనం ఇక్కడ కింద డాట్స్ కోసానికి ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నామండి ఇప్పుడు ఆది డ్రెస్ ఉంది కదా ఈ డ్రెస్ని ఇలా నాలుగు మడతలుగా పెట్టేసుకొని ఈ ఫోల్డింగ్ చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది ఎటువైపు ఉందో చూసేసుకోండి ఫోల్డింగ్ ఉన్న వైపుకు నెక్ పెట్టేసుకోవాలి ఇలా ఇలా డ్రెస్ని కరెక్ట్గా పెట్టేసుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి క్లాత్ని ఎందుకంటే కుట్టడానికి కుట్టు కోసం కావాలి కదా అలా పెట్టేసుకొని నెక్ అనేది డ్రా చేసేసుకోండి చంకభాగం దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ పెట్టేసుకోండి ఎగ్జాక్ట్గా పెట్టుకుంటే మనకు కుట్టుకోవడానికి క్లాత్ అనేది ఉండదు కదా అందుకని ఒక హాఫ్ పావు ఇంచు ఎక్కువ పెట్టేసుకోండి ఇప్పుడు భాగం దగ్గర తీ కొలుచుకొని చూసుకుంటే ఐదు ముప్పావి ఇంచులు వచ్చింది ఆ విధంగా ఇలా స్క్వేర్గా మార్క్ చేసేసుకొని తీసుకోండి ఇప్పుడు ఒకటున్నర ఇంచుకి మార్క్ చేసేసుకొని ఆమ్ రౌండ్ అనేది గీసేసుకోండి ఇలా డ్రా చేసేసుకుంటే మనకు ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో ఆ కొలతలతో మనకి డ్రెస్ అనేది వస్తుంది ఇలా కరెక్ట్గా మా డ్రా చేసేసుకోండి ఇప్పుడు డాట్ కోసానికి ఈ షోల్డర్ మిడిల్ పాయింట్ చూసేసుకొని డాట్ అనేది పెట్టేసుకోండి ఈ డాట్ హైట్ కూడా ఇంచులు ఉంటే సరిపోతుంది ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ దగ్గర ఇలా కట్ చేసుకోండి నెక్ భాగం దగ్గర కట్ చేసుకోకూడదు ఇలా మనకి కొలత దగ్గర ఒక టస్క్ అనేది పెట్టేసుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే నెక్ మిడిల్ భాగం దగ్గర కూడా ఇలా టస్క్ పెట్టేసుకోండి నెక్ అనేది కట్ చేసుకోకండి ఇలా ఉంచేసుకొని తర్వాత కట్ చేసుకుందాము ఇప్పుడు మనకు బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు డాట్ పెట్టుకోవాలనుకున్నాం కదా అక్కడ కూడా ఒక టస్క్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు ఈ హైట్ కూడా నాలుగు ఇంచులు తీసుకున్నాను చూసారు కదా మనం డాట్కి నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ మిగతా క్లాత్లో మనం చిన్న హ్యాండ్స్ కావాలనుకుంటే కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మెగా మెగాపాప్ స్లీవ్స్ కట్ చేశానండి అది ఎలాగో నేను లాస్ట్లో చూపిస్తాను ఇప్పుడు బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ బాటమ్ పార్ట్ కట్ చేసుకుందాము ఈ లైనింగ్ని డబుల్ ఫోల్లో పెట్టేసుకోండి నేను ఇక్కడ కింద పార్ట్ కుచ్చులు లేకుండా ఉండడం కోసము అంబ్రిల్లా కట్ చేశానండి నార్మల్గా మీరు స్ట్రేట్ పీస్ తీసుకొని కుచ్చులు కూడా పెట్టుకోవచ్చు ఇలా అంబ్రిల్లా అయితే మనకు ఎత్తుగా రాకుండా ఉంటుంది కట్ కింద ఇలాగూ మనము పైన మెయిన్ పార్ట్కి కుచ్చులు పెట్టి తీసుకుంటాం కదా ఎందుకంటే నారాయణపెట్ బార్డర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని లైనింగ్ని నేను అంబ్రిల్లా కట్ పెట్టాను సో మీకు కావాలంటే స్ట్రేట్ కట్ కూడా పెట్టుకోవచ్చండి ఎలా అయినా తీసుకోండి నేను ఇక్కడ అంబ్రిల్లా కట్ చేశాను ఇక్కడ మనకి బాడీ పార్ట్ ఫోర్టీన్ ఇంచెస్ అయిపోయింది కదా సో కింద మనకి నెక్స్ట్ థర్టీ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ థర్టీ ఇంచెస్ లెంత్ అయితే రాదు మనకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వరకు అయితే వస్తుంది లైనింగ్ పార్ట్ మనకు పెడితే చిన్నగా ఉంటుంది కదా సో అయినా కూడా మనకు పర్వాలేదు సో ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని కోన్ షేప్లో మడత పెట్టేసుకోండి ఇప్పుడు పైన మనకు నడుము కొలత ఇరవై ఎనిమిది ఇంచులు రావాలి కదా సో ఎగ్జాక్ట్గా ఇరవై ఎనిమిది ఇంచులు ఇస్తే సరిపోతుంది ఏడు పావు ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకోండి ఏడుంపావుకి ఇలా మార్క్ పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు ఎక్కడైతే మనము లైన్ డ్రా చేసామో అక్కడ నుంచి కింద వరకు ఎంత లెంత్ వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మనకి ట్వంటీ ఫైవ్ ఇంచెస్కి అయితే వస్తుందండి ఈ ట్వంటీ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి ఇలా చుట్టూ కూడాను అంబ్రిల్లా ఎలా అయితే మనం డ్రా చేసుకుంటామో ఆ విధంగా ట్వంటీ ఫైవ్ ఇంచెస్కి టేప్తో ఇలా పెట్టేసి తీసేసుకోండి మొత్తం మనకి లెంత్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్కి ఎగ్జాక్ట్గా వస్తుంది సో ఇక్కడ మనం స్ట్రేట్ కట్ తీసుకుంటే కూడా ఇరవై ఆరు ఇంచుల వరకు పెట్టుకుంటే సరిపోతుంది మనకు కుచ్చులు రాకుండా ఉండడం కోసం నేను ఇక్కడ ఇలా కట్ చేస్తున్నాను మనకి ఇంకా ఎక్కువ పెద్ద సైజ్ ఏదైతే మాత్రం అంబ్రిల్లా కట్లో లైనింగ్ అయితే సరిపోదు సో మనకి అప్పుడు అంబ్రిల్లాకి జాయింట్స్ వస్తాయి ఇంత పెద్ద ప్రాసెస్ ఎందుకు అనుకున్నప్పుడు మనం కుచ్చులు పెట్టి తీసేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను ఇలా కట్ చేశానండి అయిపోయింది సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక ఫ్రాక్ కూడా నేను కట్ చేశానండి అది కూడా లాగానే కట్ చేశాను కింద పార్ట్ ఇది ఎయిట్ ఇయర్స్ ఒకటి టెన్ ఇయర్స్ ఒకటి అనమాట మెజర్మెంట్స్ ఆది డ్రెస్ల నుంచి ఎలా అయితే తీసుకున్నామో సేమ్ దీనికి కూడా అలాగే తీసుకొని కట్ చేశానండి చూసారు కదా ఇక్కడ రెండు డ్రెస్లకి మనకు బాటం పార్ట్ అండ్ బాడీ పార్ట్కి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చీరల నుండి క్లాత్ని కట్ చేసుకుందాము కొంగు భాగం దగ్గర నుంచి కాకుండా ఇంకొక వైపు నుంచి తీసేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క డ్రెస్కి నేను రెండు పావు మీటర్ల క్లాత్ని తీసుకున్నాను అంటే మొత్తం చీరలో నుంచి నాలుగున్నర మీటర్ల క్లాత్ని కట్ చేసేసుకోండి ఇక్కడ నేను ఇంకొక మీటర్ ఉంటుంది కదా మనకు మొత్తం ఐదున్నర మీటర్లైతే ఉంది చీర కొంగు భాగం తీసేస్తే అంటే బ్లౌజ్ పీస్ కూడా ఇందులోనే ఉంది కాబట్టి ఇలా కొల్చేసి నేను నాలుగున్నర మీటర్లకి చీరలో నుంచి క్లాత్ని కట్ చేశాను మిగతా క్లాత్ ఉంది కదా అందులో నేను హ్యాండ్స్కి అలాగే నెక్ దగ్గర డిజైన్ వేయడానికి తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను చీరల నుంచి నాలుగున్నర అయితే తీసి పక్కన తీసాను నాలుగున్నరలో రెండు సమాన భాగాలుగా చేసేసుకున్నాను ఇలా రెండు సమాన భాగాలుగా చేసేసుకొని ఒక్కొక్క దాన్ని నాలుగు మడతలుగా వేసేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు పావు మీటర్ల క్లాత్ని ఇలా నాలుగు భాగాలుగా మడిచేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క ఫ్రాక్ హైటు కొల్చేసుకొని క్లాత్ని కట్ చేసుకుందాము ఇక్కడ కింద మనకి చిన్నగా మడిచి కుట్టేసుకోండి అక్కడి నుంచి మీరు ఇలా పైకి ఎంతైతే ఫ్రాక్కి కావాలో అంత మెజర్మెంట్ తీసేసుకోండి ఇక్కడ ఒక ఫ్రాక్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్కి అంటే మనం కుట్టుతో కలిపి ట్వీ ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇరవై ఐదున్నర ఇంచ్లకి మార్క్ చేశాను ఇంకొక ఫ్రాక్కి వచ్చేసి ముప్పై ఇంచులు ఉంది కదా ముప్పైన్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాను ఈ విధంగా రెండు ఫ్రాక్లకి కూడా నేను కొల్చి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను మనం ఇలా నాలుగు మడతలుగా పెట్టేసుకుంటే మనకు కట్ చేసుకోవడం ఈజీ అవుతుందండి అందుకని చెప్పేసి నాలుగు మడతలుగా వేసేసుకున్నాను సో ఇలా రెండు ఫ్రాక్లకి తీసేసుకొని ఆ క్లాత్ని కట్ చేసి తీసుకున్నాను అనమాట ఇలా స్కేల్తో స్ట్రేట్ లైన్ ఒకటి డ్రా చేసేసుకొని కట్ చేసుకోండి ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటుంది ఇలా రెండు ఫ్రాక్లని కట్ చేసి తీసుకున్న తర్వాత మనకి పైన పీసెస్ అనేవి ఇలా మిగులుతాయి కదా సో అందులో మనం బాడీ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ క్లాత్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి నేను తీసుకుంటున్నాను మిగతాది పక్కన పెట్టేసుకున్నాను అది మనం హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు లేదంటే వెనకాల టై చేసుకునే థ్రెడ్స్ లాగా క్లాత్కి యూజ్ అవుతుందన్నమాట సో మనకిక్కడ క్లాత్ బాడీ పార్ట్ హైట్ని బట్టి మనం ఇలా తీసేసుకోవచ్చు ఇక్కడ మనకి అంచుతో కలిపి తీసుకుంటే ఎక్కువ వస్తుంది అంచు మనము వద్దనుకుంటే నార్మల్గా తీసేసుకోవచ్చు ప్లేన్లోనే ఇక్కడ నేను బార్డర్ అనేది సపరేట్గా కట్ చేసేసుకొని తీసుకున్నాను అంటే హిప్ బెల్ట్ లాగా యూజ్ చేశాను అనమాట అది ఎలాగో నేను చూపిస్తానండి ఇప్పుడు ఇది పెద్దగా ఉన్న క్లాత్ని అయితే నేను తీసుకున్నాను బాడీ పార్ట్ కింద యూస్ చేయడానికి దాంట్లోనే అంచు సపరేట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇలా రివర్స్ వైపున పెట్టేసుకొని లైనింగ్ని ఇలా చేసుకోండి మీరు అంచుతో పెట్టుకోవాలనుకుంటే అంచు వరకు కలిపేసి ఇలా పెట్టేసుకోండి అంచు కూడా మనకు బెల్ట్ లాగా వచ్చేస్తుంది నేను బెల్ట్ అనేది సపరేట్గా స్టిచ్ చేశాను సో మనము అటాచ్ కంటే బెల్ట్ సపరేట్గా కుట్టుకుంటేనే నీట్గా ఉంటుంది అనిపించిందండి నాకు అందుకని చెప్పేసి ఇలా పెట్టుకొని కట్ చేయలేదు కొంచెం పైకి పెట్టేసుకున్నాను ఈ ఈ బెల్ట్ కోసానికి ఒక పావి ఇంచ్ ఎక్కువ ఉండేలాగా క్లాత్ చూసేసుకొని ఇలా పైకి పెట్టేసుకోండి ఇలా పిన్స్ అనేది సెట్ చేసి పెట్టేసుకోండి నాలుగు బాడీ పార్ట్లు అంటే నాలుగు ఉన్నాయి కదా మనకు రెండు డ్రెస్లకి అవన్నీ కూడా పెట్టేసి నేను ఇలా కట్ చేసుకున్నాను హిబ్బెల్ట్ అయితే ఇలా సపరేట్ చేసేసుకున్నాను మొత్తం అన్నిటికీ కూడా పిన్స్ పెట్టేసుకొని మనకి రెండు డ్రెస్లకైతే బాడీ పార్ట్లు అయితే ఇందులోనే వచ్చేస్తాయి ఇలా మొత్తం బాడీ పార్ట్ని సెట్ చేసి అయితే తీసుకున్నాను రెండు డ్రెస్లకి ఇలా మనకి రెండు డ్రెస్లకి బాడీ పార్ట్లు అలాగే బాటమ్ పార్ట్లు అయితే రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్కి మన నేను పెద్ద బార్డరే యూస్ చేశానండి అలానే నెక్ కూడా డిజైన్ వేసుకోవడం కోసం ఇందులోనే క్లాత్ తీసుకున్నాను ఇప్పుడు ఒక లైనింగ్ని ఇలా తీసేసుకోండి మనకి నెక్కి సరిపోయే అంతలాగా లైనింగ్ ఉండేలాగా తీసేసుకోండి ఇప్పుడు మనకి ఆది డ్రెస్ ఉంది కదా ఆది డ్రెస్ నెక్ అనేది డ్రా చేసేసుకోండి ఇక్కడ పైన మనకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా తీసేసుకోండి కుట్టు కోసానికి ఇలా పెట్టేసుకొని మనకు లైనింగ్ అనేది ఎంత తీసుకోవాలని మీకు డౌట్ రావచ్చు మనకి ఇక్కడ నెక్ పీస్కి సరిపోయేలాగా రావాలండి అంత లైనింగ్ ఉంటే సరిపోతుంది ఇలా నెక్ అనేది డ్రా చేసేసుకోండి షోల్డర్ దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి మనకి షోల్డర్ కంటే ఒక వన్ ఇంచ్ తక్కువ ఉండేలాగా తీసేసుకోండి ఇలా అనమాట ఇలా వన్ ఇంచ్ తక్కువ ఉండేలాగా తీసేసుకొని ఇప్పుడు కిందకి మనకు ఒక షేప్ వచ్చేలాగా మనకి ఎంతైనా క్లాత్ తీసుకోవచ్చు అండి మూడున్నర ఇంచులు కానీ నాలుగు ఇంచుల వరకు కానీ పెట్టేసుకోవచ్చు అండి ఇక్కడ నెక్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్తో కిందకి నాలుగు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసేసుకోండి ఇక్కడ మనం డిజైన్ ఎంతైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ నాలుగు ఇంచులకి తీసుకుంటున్నాను సో ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఇంచులు అలాగే పైకి వెళ్తుంటే కొంచెం కొంచెం తగ్గించుకుంటూ పైన ఉన్న మార్కింగ్కి సెట్ అయ్యేలాగా ఇలా డ్రా చేసుకోండి చూసారు కదా ఇలా వచ్చేలాగా కట్ చేసుకున్నాను నేను అంటే మనకి ప్లెయిన్గా ఉండకుండా ఉండడం కోసం అనేది ఇలా డిజైన్ అనేది పెట్టానండి సో సింపుల్గా ఈజీగా మనం ఎవరైనా కూడా కుట్టేసుకోవచ్చు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకోవాలి క్లాత్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని మనము బార్డర్ ఉంది కదా ఈ బార్డర్కి ఇలా పెట్టేసుకోండి ఇలా సెట్ చేసేసుకొని ఎలా అయితే ఉందో ఆ విధంగా మనం బార్డర్ని కట్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని నెక్ దగ్గర కట్ చేసుకోవద్దు లైనింగ్ని మాత్రమే కట్ చేసి తీసుకోండి ఇప్పుడు మిగతా బార్డర్ ఉంది కదా దాన్ని హ్యాండ్స్కి వేసాను అనమాట ఇక్కడ హ్యాండ్స్కి నాకు కొంచెం క్లాత్ అనేది తక్కువ పడింది సో బార్డర్ అనేది మనం నెక్కి వేయకుండా ఉండుంటే కరెక్ట్గా సరిపోయేదండి సో అది మీరు చూసి తీసుకోండి ఇక్కడ మనకు హ్యాండ్స్ కోసానికి నేను ఇలా కట్ చేసి తీసుకున్నాను హ్యాండ్స్కి ఫుల్గా బార్డర్ రావాలనుకుంటే నెక్ దగ్గర వేరే క్లాత్ అని అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇక్కడ నాకు హ్యాండ్స్కి జాయింట్స్ పడ్డాయి జాయింట్స్ పడినా పర్వాలేదు అనుకుంటే మీరు ఇలా కట్ చేసుకోండి ఇక్కడ మనకి రెండు హ్యాండ్స్ కదా మొత్తం ఫోర్ హ్యాండ్స్ కాబట్టి ఇందులోనే మనము నాలుగు చేతులని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి సైడ్కి చేతులు అనేవి జాయింట్ వస్తాయి క్లాత్ ఇలా కట్ చేసేసుకొని నేను ఇక్కడ న్యూ పఫ్ స్లీవ్స్ అయితే పెట్టానండి సో దానికోసానికి ఎలానో నేను లైనింగ్ మీద చూపిస్తాను మీకు ఎగ్జాక్ట్ కొలతలతోనే లైనింగ్ మీద చూపిస్తాను ఎందుకంటే ఇది క్లాత్ తక్కువ ఉంది కదా డైరెక్ట్గా కట్ చేశాను ఇలా మనకి సైడ్కి జాయింట్స్ అయితే వస్తాయి మనకు బార్డర్ అనేది ఇంతే మిగిలింది కదా సో అందుకని అందులోనే అడ్జస్ట్ చేసి కట్ చేశాను ఇప్పుడు సేమ్ ఇదే కటింగ్ని కొలతలతో లైనింగ్ మీద చూపిస్తానండి లైనింగ్ని రెండు చేతులకి సరిపోయేలాగా ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి మనకి ఇక్కడ ఇది నాలుగు మడతలుగా ఉంది చూసేసుకోండి దీన్ని మళ్ళీ ఒక ఫోల్డింగ్ పెట్టేసుకోండి ఇలాగా ఇప్పుడు మనకు నాలుగు చేతులు వచ్చేస్తాయి రెండు రెస్లకి సరిపోయేలాగా వచ్చేస్తాయి ఇలా ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఏడించులకి మార్క్ చేసుకున్నాను ఇక్కడ పైన పప్ కోసానికి ఐదు ఇంచులకి మార్క్ చేశాను ఇక్కడ ఇంచుల దగ్గర ఒక లైన్ అనేది స్ట్రేట్గా ఇలా డ్రా చేసుకోండి ఇందులో హ్యాండ్ అనేది డ్రా చేసుకోండి సో ఇక్కడ కూడా లైనింగ్లో మనకి కొంచెం ఒక పార్ట్ వచ్చేసి జాయింట్ వస్తుంది సో ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఈ హ్యాండ్ షేప్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఇలా డ్రా చేసేసుకోండి ఇలా డ్రా చేసుకుంటే మనకి ఇక్కడ మనకి కుచ్చులు వస్తాయి న్యూ పాప్ స్లీవ్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట సో ఇలా కట్ చేసి తీసుకోండి ఎలా అయితే డ్రా చేసుకోమో అలా కట్ చేసి తీసుకుంటే మనకు హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు మనకి ఇక్కడ ఆ చిన్నతకు అనేది వస్తుందండి చేతి దగ్గర ఒక సైడ్ మాత్రమే వస్తుంది దానికి సరిపోయేలాగా క్లాత్ని తీసేసుకోండి ఇప్పుడు మనకి రెండు డ్రెస్లకి హ్యాండ్స్ కట్టింగ్ కూడా అయిపోయింది నెక్స్ట్ మనకి వెనకాల టై చేసుకోవడానికి థ్రెడ్స్ కావాలి కదా ఆ థ్రెడ్స్ కోసానికి ఇలా పళ్ళు క్లాత్ ఉంది కదా కొంగు పాటులో మనకి పెద్ద బార్డర్ ఒకటి ఇలా కింద కట్ చేసుకొని ఉన్నాం కదా సో అది స్ట్రేట్గా ఇలా కట్ చేసేసుకొని దీంట్లో మనకి వెనక నాడలు టై చేసుకోవడానికి కట్ చేసుకోవాలి ఈ విధంగా రెండు డ్రెస్లకి సరిపోయేలాగా నాడలు అయితే కట్ చేసి తీసుకోండి ఇప్పుడు మనకి హ్యాండ్స్కి క్లాత్ అయితే తక్కువ ఉంది కదా సో దానికోసానికి ఇలా క్లాత్ని అటాచ్ చేసుకోవడానికి కట్ చేసి పెట్టేసుకోండి మనకు రెండు డ్రెస్లకి సరిపోయేలాగా హ్యాండ్స్ అయితే తీసుకున్నాం కదా ఇక్కడ పెద్ద బార్డర్ అయితే ఇంకా లేదండి సో అందుకని ప్లెయిన్ క్లాతే అటాచ్ చేశాను అనమాట సో ఇలా హ్యాండ్స్కి కూడా ఇలా క్లాత్ని కట్ చేసి పెట్టేసుకోండి ఇక్కడ వరకు అయితే మనకు కట్టింగ్ వీడియో అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో చూద్దామండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ